హాయ్ అండి నమస్తే ఇవాటి వీడియోలో ఈ టిప్స్తో మన ఇంట్లో ఉండే పనులను చాలా సులువుగా చేసుకోవచ్చు ఇలా స్టవ్ ఆన్ చేసి మనము పెనం పైన పల్లీలను వేయించేటప్పుడు కొన్ని వాటర్ని జీలకరించి వేయించుకున్నాం అనుకోండి పల్లీలపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ వేరుశనగ గుళ్ళు అనేవి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఏదైనా టిఫిన్ బాక్స్ కానీ లేదా మామూలు బాక్స్లోకి ఈ పల్లీలను వేయించిన తర్వాత వేసుకొని షేక్ చేసామనుకోండి దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదండి మనము చేత్తో నలిపే పని లేకుండా ఇలా బాక్స్లో వేసుకుంటే పల్లీలు అనేవి ఇలా నీట్గా వచ్చేస్తాయి మరొక యూస్ఫుల్ టిప్ పిల్లల మ్యాగీ ప్యాకెట్ కానీ ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అవి మెత్తబడకుండా ఉండటానికి ఇలా ప్యాకెట్లో ఉన్న కవర్నే మనము రివర్స్లో మలిచేసామనుకోండి దాంట్లోకి గాలి అనేది పోకుండా ఉంటుంది దాంట్లో ఉన్నాయి కూడా బయటికి రాకుండా ఉంటాయి ఈ ప్యాకెట్ని కింద పడేసినా కూడా దాంట్లో నుంచి ఏవి కూడా బయటకి రావు అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బేటప్పుడు మనము దీంట్లో రాళ్ళ ఉప్పును కొద్దిగా పసుపును యాడ్ చేసి మనము మిక్సీ పట్టుకున్నామనుకోండి అది కలర్ మారకుండా ఉంటుంది రాళ్ళ ఉప్పును వేయడం వలన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా మెత్తగా గ్రైండ్ అవుతుంది చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవాలంటే ఇలా కొద్దిగా నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి మరో యూజ్ఫుల్ టిప్ ఇలాంటి బాక్సులు మనకి ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు వస్తాయి కదండీ వాటిని వేస్ట్గా పాడేయకుండా పిల్లలు వేసుకునే సాక్సులు ఉంటాయి కదండీ వాటిని ఇలా నీట్గా మడతపెట్టి పెట్టి మనము ఈ కార్డ్బోర్డ్లో పెట్టేస్తామనుకోండి తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటాయి ఇలాంటి కార్డ్బోర్డ్లో మనము ఎన్నైనా పెట్టుకోవచ్చు ఈ వెల్లుల్లిలను మనము చేత్తో కంటే చపాతీలు చేసే కర్ర ఉంటుంది కదండి దాంతో కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి వెల్లుల్లిపాయలు అనేవి ఇలా సపరేట్గా అయిపోతాయి వెల్లుల్లిపాయ ఉండే పొట్టును చాలా ఈజీగా తీయాలంటే ఇలా నైఫ్తో మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని ఆ తర్వాత మనము దానిపై ఉండే పొట్టును చాలా ఈజీగా తీసేయచ్చు ఇలా మన చేతి నొప్పి పెట్టకుండా తీయాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి గ్యాస్ స్టవ్ అనేది ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి కదండీ వాటిని మనము క్లాత్తో కానీ స్క్రబ్బర్తో అంత ఈజీగా క్లీన్ చేయలేకపోతాము ఒక బౌల్లోకి కొద్దిగా షాంపూని వేసుకొని వాటర్ని వేసిన తర్వాత ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనము ఆన్ ఆఫ్ బటన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అయితే ముందు సిలిండర్ దగ్గర ఆఫ్ చేసిన తర్వాతనే మనము ఈ ఆన్ ఆఫ్ బటన్ని క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఇలా పొడికులతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆన్ ఆఫ్ బటన్లు అనేవి ఇలా నీట్గా ఉంటాయి గోధుమ పిండిలో ఎప్పుడైనా పురుగు పట్టినప్పుడు మనము ఇలా జల్లి ద్వారా జల్లించుకుంటాం అయితే డైరెక్ట్గా మనం జల్లించుకున్నామనుకోండి ఈ గోధుమ పిండి అనేది సైడ్లో పడి పిండి అనేది వేస్ట్ అయిపోతుంది ఇలా పొడవుగా ఉన్న ఒక గ్లాసును తీసుకొని అందులో గోధుమ పిండిని వేసుకొని రివర్స్లో ఇలా గ్లాసును పెట్టేసి మనము జల్లించుకున్నామనుకోండి కింద పిండి అనేది అస్సలుకే పడదు మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది ఇక్కడ గోధుమ పిండినే కాదండి ఇడ్లీ రవ్వను కానీ గోధుమ రవ్వను కూడా ఈ పద్ధతిలోనే జల్లించుకోవచ్చు ఆన్లైన్లో కానీ మనము ఏదైనా బుక్ చేసినప్పుడు ఇలాంటి స్పాంజ్ వచ్చినప్పుడు దానిని వేస్ట్గా పాడేయకుండా ఇలా రోలు దంచేటప్పుడు యూజ్ చేస్తామనుకోండి కింద క్రాక్స్ రాకుండా ఉంటాయి అలాగే శబ్దం వినిపించదు దాంట్లో ఏదైనా దంచినప్పుడు అది కింద పడిపోకుండా దీంట్లోనే పడిపోతుంది ఇలా మనం వేస్ట్గా ఉన్న వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు